ఇక్కడ రాయచోటండి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకోవైపు రామప్రసాద్ నిలబడ్డారు కదా, ఎవరు గెలుస్తారంటారు? శ్రీకాంత్ రెడ్డి గెలిచాడు. శ్రీకాంత్ రెడ్డి గెలిచాడు. ఎవరు గెలుస్తారంటారు? శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి రామప్రసాద్ నిలబడ్డారు కదా, ఎవరు గెలుస్తారంటారు? శ్రీకాంత్ రెడ్డి గెలుస్తాడు. ఇక్కడ రాయచోటండి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకోవైపు రామప్రసాద్ నిలబడ్డారు కదా, ఎవరు గెలుస్తారంటారు? శ్రీకాంత్ రెడ్డి గెలిచాడు. ఎందుకని? ఆయన మంచితనానికి. ఆయన మంచితనం ఎలా ఉంటుందంటారు? బెమ్మాలంగా ఉంది ఆయన పరిపాలన. పరిపాలన బాగుందంటారు. చెప్పగానే ఏ కష్టం వచ్చినా నిమిషాల ముందు చేస్తాడు. మాకు తాలూకా మట్టుకు బాగా కాపాడుకుంటాడు ఆయన. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉందంట? బ్రహ్మాండంగా ఉంది. నాకు పింఛని వస్తుంది, ఆటో లెక్కలు వస్తాయి, అమ్మ ఒడి వస్తుంది. మా ఇంట్లో 2-2.5 లక్షలు ఆయన సొమ్ము తిందాము. బ్రహ్మాండంగా ఉంది ఆయన పరిపాలన. బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు పింఛన్ 4000 అన్నారు కదా? అవి 10000 సార్. మేము నమ్మము, మేము భయము. ఎందుకని? అలా అవ్వట ముందు ముందు చెప్పే మోసాలు చేశాడు కదా, ఇప్పుడు కూడా మోసాలు చేస్తాడని ఓడి నమ్ముతాడా? ఆయన మోసాలు చేస్తాడని మీరు అంటున్నారు? నమ్ముతాను. మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు రావాలన్నారు. చంద్రబాబు రాడే రాష్ట్రంగా పోతుంది. ఆయన వచ్చే ఇంకా మా జగన్మోహన్ రెడ్డి వచ్చే మాకు ఇంకా పరిపాలన పెరుగుతుంది అనుకుంటాను మేము. వాడు ఉన్నప్పుడే ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు వానికి వాడి సీటు వాడు గెలుచుకోలేకున్నాడు. ఉండే కాపాడతాడా? ఒక వాడు గెలుచుకున్నాడా? ఇన్నాళ్ళ మంచి పరిపాలన చేస్తాడు, ఇన్నేళ్ళ మంచి ఉన్నాడు. నాకు అది ఒక నంబర్ గెలుచుకోమన్నాడు, గెలుచుకోలేడు. ఆయన మాట్లాడుతుంటాడు ఏదోదో వాళ్ళన్న ప్రజాధ్యంలో అటపాయ ఈయన పెద్ద ఏమో పొడపడు కాదని ఈయన ఆయనకు చంద్రబాబు ఓటు పిల్లలు గెత్తుకోడు చూసుకుంటాడు. ఇంకా ఆయన ఏం పడుతాడు? ఈసారి ఎమ్మెల్యే గెలుచుకోమండి, మళ్ళా గెలుచుకోమన్నా. ఎక్కడ గెలిచారు? ఎందుకు వైఎస్ఆర్ పార్టీ గెలిచారు అడుగుతా? అడుగుతా వైఎస్ఆర్ వస్తుంది. మరి జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టో చూసారా? అది మాకు వద్దనే వద్దు, అసలు ఆయన మాట మాకు వద్దు ఇక్కడ. ఎందుకని అలా అంటారు? అవుట మోసాలు చేస్తాడని. మరి జగన్ గారు మోసాలు చేయరా? ఎందుకు మోసం చేశాడు? చెప్పినట్టు ఇచ్చాడు కదా, చెప్పినట్టు ఇచ్చేసినాడు కదా. మరి ఆయన ఒక రౌడీ, రౌడీకి బ్రాండ్ అంటారు. రౌడీ అయితే చంద్రబాబు రౌడీ అంటే ప్రజలు అన్నద్దా? ప్రజలు అన్నదిగా రౌడీ అని ప్రజలు అన్నట్లు అంటారు. ఎందుకంటారు? ఆయన సొమ్ము తిన్నాము, కరోనాలో సాకినాడు. ఇప్పుడు ఆయన ఎట్ట వదులుకుంటాము? ఆయన అయితే మీకు మంచి చేశారు, బ్రహ్మాండంగా చేశాడు. మరి సిరిమిల గారు ఇప్పుడు జగన్ గారికి పోటీ నిలబడుతుంది. ఎందుకు? తెలంగాణలో పెట్టేసింది కదా, అందరిని ఏడిపించేసింది కదా. ఆయన నమ్ముకుంటే ఏడిపించాలా? ఏడిపించేసింది కదా. ఆయన నమ్ముకుంటే ఏడిపించిందా తెలంగాణలో? ఇక్కడ వచ్చి మాకు మళ్ళీ అన్నకు అది ఇది అంటుంది. ఆయన సొంతం చెల్లెలు అయితే అట్లా మాట్లాడుతుందా? మరి వాళ్ళ అన్న మీద ఆరోపణ చేస్తుంది. చేయక ఏముంది? ఇంకా ఎక్కడైతే ఆడ దిక్కు తరిమేసినారు, ఇంకడికి వచ్చి ఏడబడింది. ఇక్కడ తరిమేస్తారు? ఇక్కడ తరిమేస్తారు. ఎందుకు? ఏమన్నా చెప్పినా బీటికేమా? ఎందుకు? జగన్ గారు అందరికి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కున్నారు. అవి మామూలు ఇంకా ఆయన కాలంలో లేవా? చంద్రబాబు నాయుడు కాలంలో లేవా? అప్పుడు ఆటోలు పట్టుకుంటున్నారు. ఆటోలు ఒక కందులు కానీ పెనాల్టీ కడుతున్నారు. పట్టుకుంటే లేక 10,000 5,000 కడతాను ఉన్నాము. ఇప్పుడు అట్టే ఉంది, అప్పుడు అట్టే ఉంది, ఇప్పుడు అట్టే ఉంది. ఇప్పుడు బేదలను సాగినాడు కాబట్టి బేదలు ఆయన మీద ప్రాణంగా ఉన్నారు. జగన్ గారు అభివృద్ధి ఏం చేయలేదు అన్నారు? బ్రహ్మాండంగా చేస్తారు. ఎంతకన్నా అభివృద్ధి దేశాన్ని ఆయన ఇల్లు అమ్ముకోవాలంగా అమ్ముకోవాలంగా ఇంకా ఏం చేస్తాం? ఇంకా ఇంతకన్నా ఏ ప్రభుత్వంలో నాకు 60 ఏళ్ళ వయసు. 60 ఏళ్ళ వయసులో నేను ఒక్క ఓట్లు అబ్బద్దు 10,000 2,000 3,000 ఇచ్చి ఓట్లు వేసుకునేలే కానీ ఇంటిగా అభివృద్ధంగా లెక్కించి ఇంటింటికి తెల్లారుక్కలకి పింఛను ఇచ్చి ఆటో లెక్కలు వేసా, అమ్మ ఒడి వేసా, 18 ఏళ్ళ లెక్క వేసా, అన్ని అభివృద్ధులు పొంది మళ్ళా నిన్ను మనం చెడ్డ కొడితే మళ్ళా మాకు జన్మ ఉంటుందా? పేరేంటి? లక్ష్మీరాజు. నల్లగొట్టపల్లి. రాయచెట్టులో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఒకవైపు రామప్రసాద్ ఉన్నారు కదా, ఎవరు గెలుస్తారంటారు? శ్రీకాంత్ రెడ్డి. ఎందుకంటారు? ఎందుకంటే మంచి ఏమంటే మంచి పనులు చేసినాడు కాబట్టి. మంచి పనులు చేశారు. అదే మీకు శ్రీకాంత్ రెడ్డి ఏ మంచి పని చేశారు? అదే ఏదన్నా ఇబ్బందులు పడితే ఉన్నాడు, సహాయపడతా ఉన్నాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంట? బాగుంది. జగన్ గారు ఏమి మంచి చేశారంట? మంచి చేశారు. మీకు నచ్చిన పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఏమి వస్తున్నాయి? వస్తున్నాయి. ఏమి వస్తున్నాయి?
ఇది అమ్మ ఒడి రైతు రైతు భరోసా ఇంకా చాలా పథకాలను వస్తున్నాయి. చంద్రబాబు రాష్ట్రం డెవలప్ చేస్తున్నారు కదా, జగన్ ఏం చేయలేదు అన్నారు. జగనే చేసినాడు, జగన్ గారు వచ్చాక రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అన్నారు. ఏం కాలేదులే, రాష్ట్రం డెవలప్ చంద్రబాబులే సాధ్యం అంటున్నారు కదా అంటే, జగన్ గారు వచ్చాక రౌడీజం ఎక్కువైపోయింది అంటున్నారు, అలాచుకుంటున్నారు. ఆడుంది రౌడీజం, ఎక్కడుంది రౌడీజం, ఎక్కడ చూడ ఎలా అంటారు. ఏం లేదు రౌడీజం, ఏడ కాదు ఎక్కడన్నా మంచంలో దుమ్ముతారు రౌడీజం ఉంటుంది, ఏడుంది రౌడీజమా. చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టో చూసారా, ఎలా ఉందంటారు మేనిఫెస్టో? అందరికి మహిళలకి ఫ్రీ బస్ అన్నారు, మూడు సిలిండర్లు అన్నారు, అదంతా ఒక సాధ్యం చేయడం. అది ఏమి తెలుసు, మనకేం తెలుసు అయింది. జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో ఎలా ఉందంట? బాగుంది. జగన్ గారి చంద్రబాబు గారి మేనిఫెస్టోకి ఏమైనా తేడా ఉందంటారా? ఉంది తేడా ఉంది. ఏం తేడా ఉంది, ఎంత చెప్పే మాఫియానే రైతులక ఏమి చేయలేకపోయా. పసుపు కుంకం అది బాయ్. నా పేరు సుబ్బరాయుడు, బీసీ కాలనీ నల్లగొట్టపల్లి గ్రామం. శ్రీకాంత్ రెడ్డి గెలిచాడు, ఎందుకంటారు? ఆయన మనిషి పనులు చేసినాడు, అమ్మ ఒడి ఇప్పించాడు, రైతు భరోసా వేసినాడు, విద్యా చేసినాడు, బిల్డింగ్లు ఇప్పించాడు, రోడ్డు పనులు చేసినాడు, కాలువ పనులు చేసినాడు, అందరికి మంచిగా చేసినాడు. జగన్ గారు మీకు ఏమైనా మంచిగా చేశారంటారు? జగన్ గారు మంచిగా చేసినాడు. ఏం చేశారు జగన్ గారు? ఇక మామూలుగా పథకాలన్నీ మంచి మా రతనాలు బాగా పని ఇచ్చినాడు కాబట్టి మంచి పని చేసినాడు. జగన్ గారు మేనిఫెస్టో ఎలా ఉందా? మేనిఫెస్టో బాగుంది, బాగానే ఉంది. మేనిఫెస్టోలో రైతులకు ఏమైనా చేస్తానని చెప్పారా? రైతులకు చేస్తాడు. మామూలుగా రైతులకు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు ఏమి ఇచ్చాడు, పథకాలన్నీ ఇచ్చాడు. చంద్రబాబు 20,000 ఇస్తున్నారు కదా మేనిఫెస్టో? అది 20,000 ఇచ్చింది, ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఇచ్చినాడు, ఆయన వేయలేదు కదా, వేయలేదు కదా ఆయన. చంద్రబాబు 4,000 ఇప్పుడు ఆయన వచ్చినాక ఏమన్నా ఇచ్చాడు, కానీ ఆయన వచ్చే కదా రాడు ఆయన. సార్ అధికారంలోకి వచ్చి చంద్రబాబు అంటున్నారు కదా, చంద్రబాబు ఏమొచ్చాడో చెప్పలేము, నమ్మకాలులే. ఎందుకంటారు? అట్లా నమ్మకాలులే. జగన్ గారు 120 పైన వచ్చాడు, 120 పైన వచ్చాడు. ఫుల్ నమ్మకం అది. జగన్ గారు రాష్ట్రానికి ఏం చేయలేదు అన్నారు అందరు? జగన్ గారు చేసిండి బట్టి కదా అంత అభివృద్ధి అయింది, చేయకుండా పోతే అందుకు అభివృద్ధి కదా. రాజధాని అంటే ముందు వచ్చిన వాళ్ళు చేసినారా? చేయలేదు కదా. కరోనా టైంలో ప్రజలు సాకినాడు ఆయన, జగన్ సాకినాడు. కరోనా టైంలో ఎవరు సాకినారా? జగన్ సాకండి పోతే ఇంకెవరు వచ్చినారా? చంద్రబాబు నాయుడు వచ్చినాడా? పవన్ కళ్యాణ్ వచ్చినాడా? పురంధేశ్వరి వచ్చిందా? ఎవరన్నా వచ్చినారా? ఎవరు రాలా. ఆయన ఆయన ఉండి పోలీసు మనుషులను పెట్టి వారంట్లను పెట్టి ఆయన బతికించుకున్నాడు ప్రజలను, రాష్ట్రాన్ని. అవును, శర్మిల గారు జగన్ గారికి పోటీగా నిలబడుతుంది. శర్మిల అంటే ఎందుకంటే అది కొన్ని విషయాలలో ఏదాని వల్ల అంటే అన్న గురించో అమ్మ గురించో వాళ్ళ ఇంట్లో కుటుంబ సమీక్ష గురించి ఆయన ఆ వైపు ఉండదు, కానీ ఎప్పటికీ అన్న వైపు ఆయన కొడతా తీసేసేదానికి లేదు. అవి మనకు తెలిసే ఉంటాయి, నీ ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటారు, అప్పుడు నీ ఇంట్లో నువ్వేమి ఇబ్బంది అయిపోయినా అక్క చెల్లెలు కాపాడుతుంది, చెల్లెలు ఏమైనా అయిపోయినా నువ్వు కాపాడుకుంటావు. ఆ సమీక్ష అందరికి తెలిసే ఉంటుంది, అన్నకి ఎత్తురోలు కాదు ఆయన కొడతా కాదు, అది మాకు తెలుసు. ఆరోపణలు ఎందుకు అటు చేయొచ్చనే కాదు మనకు కొడతా, రేపు ఆ పైన ఏదన్నా ఉంటే అన్న కాపాడుకుంటా, ఏమి వచ్చే ఆ తమ్ముడు కాపాడుకుంటా, అట్లా అన్న చెల్లెలు అవి వాస్తవమే. మరి సరే, రాంప్రసాద్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేని ఓడిస్తాను? ఓడిపోతాడు, రాంప్రసాద్ రెడ్డి ఓడిపోతాడు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు చెప్పినాడు కదా శ్రీకాంత్ రెడ్డి ఓటిపోయింది అని మీటింగ్లో, సెల్లో విన్నాండి. గెలిచాడు, నేను ఒకనని కాదు, రాయచూటి అనుమయ జిల్లా నియోజకవర్గంలో అందరూ గెలిపించారు, అది ఆడ ఒకరని ఏమిలే. నా పేరు సుబ్బమ్మ, గంప సుబ్బమ్మ, గంప సుబ్బమ్మ. ఏ ఊరు? నల్లగొట్టపల్లి, బీసీ కాలనీ. బీసీ కాలనీ, బీసీ కాలనీ. ఇక్కడ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాంప్రసాద్ నిలబడ్డారు కదా, ఎవరు గెలుస్తారంటారు? శ్రీకాంత్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకని? ఎందుకని మాకు అందరికి మేలు చేసినాడు ఎంపీ ఈ శ్రీకాంత్ రెడ్డి కాదు, జగన్ చేసినాడు మాకు అందరికి మేలు. మాకు ఆయనే గెలుస్తాడా? మాకు ఆయనే గెలుచాలా. జగన్ గారు జగన్ మాకు పింఛనీళ్ళు ఇచ్చినాడు, కరువు భీమి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మాకు జగనే రావాలా, అన్నీ ఇచ్చినాడు, మాకు రైతు బోర్ ఇచ్చాడు, అన్నీ చెప్పినట్టు అన్నీ వచ్చినాయి, పింఛనీళ్ళు కూడా వచ్చినాయి,
బిల్డింగ్లు కూడా వచ్చినాయి, తలుపు తట్టి ఇచ్చినాడు. ఆడి పోయి ఎండకు నిలబడుకుంటాం ఇప్పుడు. మహానుభావుడు ఇంటికి తలుపు తట్టి చాచినాడు. ఆడ ఎండకు పోయి నిలబడుకోలేక కూర్చోలేక చచ్చిపోతానమ్మాడ సచివాలయం కాడ. సచివాలయం కాడ ఆయన మహానుభావుడు ఇళ్ళకు తెల్లారుదాము 4 గంటలకు తలుపు కొట్టించిపోతాడు పింఛని. అట్టటోడు మాకు కావాలా? ఏ పల్లెలో ఎవడు అయినోడు పోయినాడు, ఆయన ఇబ్బంది పడిన 10,000 ఇచ్చి ఆదుర్కొన్నాడు ఎవడో చెప్పు. మాకు ఆయనే మహానుభావుడు, ఆయనే ఇచ్చినాడు, ఆయనే ఆదుర్కున్నాడు, ఆయనకే బేయాలా, ఆయనే గెలచాలా. జగన్ గారు 3,000 ఇస్తున్నారు, చంద్రబాబు 4,000 ఇస్తున్నారు. అందరూ అంతేలే అనుకునేది. ఆయన కూడా ఇచ్చాలే, ఆయన కూడా ఇచ్చాలి, ఆయనే వెనుక చేయాలే. మాకు ఇచ్చినారు చాలా సంతోషం. ఆయన ఇంత పెడతాడని ఆశపడి ఇంత ఇస్తాడని ఎవడైనా 3 లక్షలు 4 లక్షలు ఇచ్చా బతుకం చేసుకున్నామని మాకు ఆశ లేదు. మాకు మాకు ఇచ్చిన కాడికి చాలే. మాకే ఊరు వెళ్ళానైనా మాకు పెట్టింది ఆయన ఇచ్చినాడు, ఆయన సొమ్మి తిన్నాము ఆయనకే. చంద్రబాబు ఇచ్చాడు మాకు వద్దు, నువ్వు లచ్చిస్తాంటావు ఈ పొద్దు, నీ లచ్చితో మేము తింటామా? మాకు 3,000 సాలు, 3,000 సాలు. 2,000 కర్మ పాలు కరవడైనా ఎలా, గోగరిగిన పాలు గంటడినా చాలు, ఎలా నువ్వు చెప్తావు ఆచ? మాకున్నాడు చాలు, వచ్చేది వచ్చాములే. మాట మాటే జగన్ గారి మీద నమ్మకం ఏంటంటారు? మాకు నమ్మకమే, మాకు ఇచ్చాలని నమ్మకమే, మేము బొత్తానం కాబట్టి నమ్మకమే. 9 ఏళ్ళు పెట్టాడు. ఇప్పుడు జగన్ గారు ఒక రౌడీ అంటున్నారు కదా, రౌడీ అయితే ఆయన ఆయన చంపనీలే, చంపేయలే, పేడ బత్త లేకపోతే చావాలి, 100 ఏళ్ళు బతికే నాడే చావాలా. జగన్ గారు వచ్చాక రాష్ట్రానికి జగన్ గారు వచ్చాక రాష్ట్రానికి ఏం చేయలేదు అంటారు, ఎందుకు చేయలే? పథకాలు వచ్చినాయి, పింఛనీలు చెప్పినట్టు ఇచ్చినాడు, మిసన్ గుట్టి వాళ్ళకి ఇచ్చినాడు, చేపల్లో ఇచ్చినాడు, ఏమీ లేదు ఇక పథకాలు. ప్రతి ఒక్క పథకం ఇచ్చినాడు, ఆటోలకు కూడా సంవత్సరానికి 10,000 ఇచ్చాడు, తోలుకుండే ఆటోలకు ఇచ్చాడు 10,000 10,000. ఇంకంతకన్నా ఎవరు ఇవ్వాలయ్యా? చాకలకి ఇచ్చినాడు, మంగళాలకి ఇచ్చినాడు, చేపల బట్టి వాళ్ళకి ఇచ్చినాడు, మిసన గుట్టి వాళ్ళకి ఇచ్చినాడు, ఎవరికి ఇలా పథకాలు అందరికి ఇచ్చినాడు. జగన్ గారికి చంద్రబాబు గారి మధ్య తేడా ఏందంటారు? అదేమో మా ఎవరు తేడా, ఎవరు మంచి మీరు కనుక్కోవాలి, మీరు చెప్పాలి. మాకు ఇచ్చినాడు కాబట్టి చెప్పుకున్నామా. మాకు ఎవరు అన్నం పెడితే వాడే మంచోడు, కడుపుని పెట్టి బిడ్డ కానీలే, తల్లిదండ్రికి ఎవడు అన్నం పెట్టి ఎవరు తల్లిదండ్రిని దగ్గర పెట్టుకుంటాడు వాడే మంచోడు. తల్లిదండ్రిని ఎవడు దగ్గర పెట్టుకొని అన్నం పెట్టి ఓ మాట అనకుండా కొట్టకుండా దగ్గర పెట్టుకుంటాడు వాడే మంచోడు. ఇక జగన్ గారు మంచోడే, జగన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తాడు, గెలుస్తాడని మనం ఏమో దైన్యంగా అంటానమ్మా. గెలిపించామా? గెలిపించామా, అందరు మేస్తామా. ఓ ఖచ్చితంగా నేను సచివాలయం కాడి పెట్టినా అందరికీ చెప్పింది, ఆడవాళ్ళకి అందరికి. నేను జగన్కి ఏంటి ఎండలకు నిలబడుకోలేరు లంజమండలాలని చెప్పిందా? చంద్రబాబు ఎండలో నిలబడాల్సిందే, తలుపు తట్టిచ్చిపోతాను తెల్లారుదాం 4 గంటలకు. వాలంటీర్ చంద్రబాబు తీసేస్తాడ? ఉన్నాడు సచివాలయాలు, ఉన్నాడు వాళ్ళ ఏ ఉన్నాడు, ఏంటి తీసేస్తాడు? నీకు నచ్చింది నువ్వు పెట్టుకుంటావు, నాకు నచ్చలే నేను తీసేస్తా అంటాడు. అంతే చంద్రబాబు గెలిపిస్తా, జగన్ గెలిపిస్తా? జగన్ గెలిపిస్తామా, జగన్ కేస్తామా, జగన్ కేస్తామా, ఖచ్చితంగా ఖచ్చితంగా. జగన్ పాలు నీళ్లు కానీ లే, వాళ్ళ ముందన్నీ గుద్దేసి వచ్చా ప్యానుకో ప్యానుకో అని గట్టి చెప్పేదేమియా? మంచి నమ్మినాక మంచి, అంతే తల్లి పిల్ల కానీ నమ్మినాక అంతే మంచోడే.